వీడియోలో తను ఇంకా వాళ్ళ అమ్మ పాపప్స్ తోటి ఇంట్లోనే ఆడుతా ఉంటారు. వాళ్ళ పప్పచ్చి ఏంది ఇది ఇల్లు అనుకుంటాను అంగడి అనుకుంటాను రా, ఇంట్లో ఎవరన్నా ఆడతారా, ఇల్లంతా అంగడి ఎత్తాను, నడవండి లోపలికి అని చెప్పేసి గద్రాయిస్తాడు. వాళ్ళ పప్ప గద్రాయిస్తారు. ఇద్దరు గులుక్కుంటా ఇంట్లోకి పోతారు. ఇంట్లోకి పోయి బెడ్ మీద కూసోని ఒకళ్ళు ముఖలొకళ్ళు చూస్తారు. చిన్నదానికి ఒక ఐడియా వస్తుంది, మమ్మీ పప్ప పాయింట్ జేబులా పాపప్స్ పోద్దాము అని చెప్పేసి అంటది. వాళ్ళ మమ్మీ సరే అని చెప్పేసి పాయింట్ అనేది తీసుకొస్తుంది. ఇలా చిన్నది ఒక జేబులో వస్తుంది, వాళ్ళ అమ్మ ఇంకో జేబులో వస్తుంది. ఇద్దరు నవ్వుకుంటారు. వాళ్ళమ్మ ఏం తెరవనట్టు పోయి పాయింట్ ఆడ పెడతది. అదే పాయింట్ వేసుకుని వాళ్ళ పప్ప తయారయ్యి హాల్లోకి పోతారు. టీ తీసుకుపోయి వాళ్ళ పప్ప ఉన్న పెద్దది సోఫాలో కూర్చుంటారు. మెల్లగా చిన్నదిని వాళ్ళమ్మ తొంగి తొంగి చూసుకుంటూ వస్తారు. ఇక తావుడైపోయిన తర్వాత గ్లాసు పెద్దదానికి ఇచ్చి టాటా చెప్పుకుంటా వాళ్ళ పప్ప ఆఫీస్కి పోతాడు. ఇక చిన్నదిని వాళ్ళమ్మ ఒకళ్ళు ముక్కలు ఒకళ్ళు చూసుకుని అసలు ఏం జరగలేదేందని షాక్ అవుతారు. ఎందుకు ఇట్లయింది, ఎందుకు వెళ్ళలేదు అని అనుకుంటూ పోయి చెరువు చీరలో కూర్చుంటారు. కూసోగానే చిటుక్కు పటుక్కు అని పాపప్లు వెళ్తే, ఆగో మీ పాప జబ్బులో పెట్టిన పాపప్లు మనకాడ వెళ్ళేంది అంటే మనది మనకి తిప్పికొట్టిందా అని ఇద్దరు బాధపడతారు. ఇగాను అదంతా చూసి ఎగిరి గంతేస్తుంది, మస్తు సంబరపడుతుంది. ఇంతకీ ఏం జరిగిందో ఒక లుక్ ఏంట్రి. ఇక చిన్నది వాళ్ళమ్మ ప్లాన్ వేసుకున్నది, జేబులో పాపప్లు పెట్టింది, సాటి నుంచి అను వింటది, ఆగుండి మీ సంగతి చెప్తా అని సైడ్కి పోయి జాక్కుంటది. వాళ్ళు బయటకు పోగానే మెల్లగా రూమ్లోకి పోతుంది, పోయి పాయింట్ తీస్తుంది. ఇక పాకెట్లో ఉన్న పాపప్స్ అన్ని బయటకు తీస్తుంది. తీసిన తర్వాత ఏం తెరవనట్టు మెల్లగా ఆ పాయింట్ తీసి అక్కడ పెడుతుంది. సాటుగా అవి తీసుకుపోయి రెండు చీరలల్లా కనబడకుండా కవర్ చేస్తుంది. కావాలనే వాళ్ళ పప్పను ఆ చీరలో కూసోకుండా వేరే చీరలో కూసునేటట్టు ప్లాన్ చేస్తుంది. ఇది జరిగింది అన్నట్టు. ఇదంతా గమనించిన వాళ్ళ అమ్మ ఉన్న చిన్నది అను మీదకి మస్తు గుస్సా అవుతారు. ఏదేమైనా అను వాళ్ళ ప్లాన్ భలే తిప్పికొట్టింది కదా.